అన్ని చోట్ల ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటున్నాడు, ఎక్కడా లేడు అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడి చూపుడు వేలు ఎక్కడకొచ్చాగుతుందో అక్కడి నుంచి బయటికి రావాలి భగవంతుడు. కాబట్టి ఇప్పుడు ముందెవరు సిద్ధపడ్డారట? ఆయన వచ్చేయడం కోసమని ఈ బ్రహ్మాండమంతటా ఒక ఆకృతిని ధరించి సిద్ధంగా ఉన్నట్ట, చూపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలని. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున. అంతటా ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటున్నాడు, లేడు అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. ఈ సమస్త బ్రహ్మాండము ఒక పెద్ద నారసింహం అయిపోయింది. ఇప్పుడు చూపుడు వేలు ఎక్కడ పెడతాడో అక్కడి నుంచి ఆ నృసింహాకృతి బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు బ్రహ్మాండముగా లేదు, బ్రహ్మాండమే ఒక నృసింహాకృతిని పొందిందిట. ఇది పోతన గారి యొక్క దర్శనం, మహానుభావుడిది. కాబట్టి ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబున. జంగమములు స్థావరములు అంతా కూడా ఒక పెద్ద నరసింహస్వామి యొక్క ఆకృతితో ఉంది. వేలెక్కడ పెడతాడో అక్కడి నుంచి అది బయటకు వస్తుంది. ఇప్పుడు ఆయన ఒక స్తంభాన్ని చూపించాడు హిరణ్యకశిపుడు, ఇందులో ఉన్నాడా అన్నాడు. ప్రహ్లాదుడు నవ్వి అన్నాడు, అందులో అంటా ఏమిటి, ఎందులోనైనా ఉన్నాడన్నాడు. అయితే బయటికి రమ్మను అని కత్తి పట్టుకుని గబగబా సింహాసనం నుంచి కిందకి దిగొచ్చి తన అరిచేతితో ఒక్కసారి ఆ స్తంభం మీద కొట్టాడు. అంతే దిక్కులు పిక్కటిల్లేటటువంటి ఒక భయంకరమైనటువంటి ధ్వని వచ్చి ఈ భూమిని మోసేటటువంటి 8 దిగ్గజములు ఉలిక్కి పడ్డాయిట. సమాధినిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారు. దశ దిశలు వ్యాపించేటట్టుగా ఒక గొప్ప తేజస్సు అందులోంచి ప్రకాశించింది. స్తంభం బద్దలై అందులోంచి ఒక పెద్ద నారసింహం బయటికి వచ్చింది. పైకి సింహస్వరూపం, కింద మనిషి స్వరూపం, నడుము పట్టుకుంటే పిడికిటితో పట్టుకోవడానికి వీలైనంత సన్నని నడుము, దానికి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద వడ్డాణం, దానికి ఉన్నటువంటి చిరుగంటలు, ఆ గంటలు మోగుతున్నాయి, కట్టుకున్నటువంటి గొప్ప పట్టుపుట్టం, కొండచెరియ లాంటి విశాలమైనటువంటి వక్షస్థలం, 3 గీతలతో ఉన్నటువంటి కంబుకంఠం, శిలలు ఎలా ఉంటాయో అటువంటి గొప్ప గొప్ప గండశైలముల వంటి బుగ్గలు, కానీ నునుపుదేరి లావణ్యంతో ప్రకాశిస్తున్నాయి. విశాలమైనటువంటి పాలభాగం, దాని మీద నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటం, అనేకమైనటువంటి బాహువులు, శంఖ చక్ర గదా పద్మ తోమరము శూలము మొదలైనటువంటి ఆయుధాలు పట్టుకుని ఉన్నాడు మహానుభావుడు. భుజకీర్తులు పెట్టుకున్నాడు, కేయూరములు పెట్టుకున్నాడు, కంకణములు పెట్టుకున్నాడు, పాదములకు పెట్టుకున్నటువంటి అందెలు గొప్ప ధ్వని చేస్తున్నాయి, చేతిలో గద పట్టుకున్నాడు, పైన పెద్ద జూలు, సింహం యొక్క ముఖం, ఇలా నోరు తెరిచి చూస్తే 4 బయటికి పెద్ద త్రాచుపాము వేలాడినట్టు వేట్లాడుతోంది. ఆ కోరల యొక్క కాంతుల చేత దిక్కులు తెలియట్లేదు. ఆయన జూలు ఇలా విదిలిస్తే ఆ జూలు కొట్టుకుని పైన ఆకాశంలో వెడుతున్నటువంటి దేవతల యొక్క విమానాలు గతులు తప్పుతున్నాయి. ఆయన నాసికారంధ్రముల వంక చూస్తే మందర పర్వతము యొక్క గుహలా అన్నట్టుగా ఉన్నాయి. ఆ నోరు తెరిచి చూసినప్పుడు ఆ దంష్ట్రలు, ఆ దంతములు, ఆ 4 పెద్ద పర్వత గుహలా ఉంది. అటువంటి శరీరంతో పైకొచ్చి హిరణ్యకశిపుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇంతమందిలో పరువు పోతుందని ఆయనతో యుద్ధం మొదలుపెట్టాడు. గదతో ప్రహారం చేశాడు. ఆయన ఉగ్ర నరసింహం అయ్యారు. ఎక్కడ లేని కోపం వచ్చింది. వచ్చి పిడికిటితో పట్టుకున్నారు, ఆ పంజాతో పట్టుకున్నారు. పట్టుకుని సింహం ఏనుగుని ఈడ్చినట్టుగా ఈడ్చి తీసుకెళ్లారు. గాలిన్ కుంభిని, అగ్ని అంబువుల, ఆకాశస్థలిన్ దిక్కులన్, రేలన్ ఘస్రములన్, తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్. ఇది కదా ఆయన వరాలు. ఆకాశంలో చచ్చిపోకూడదు, నేల మీద చచ్చిపోకూడదు, పగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న దాంతో చచ్చిపోకూడదు, ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు, మనిషి చేతిలో చచ్చిపోకూడదు, మృగం చేతిలో చచ్చిపోకూడదు, పగలు కాదు రాత్రి కాదు, అసుర సంధ్య వేళ, చతుర్దశి తిథి ఉండగా ఇవాళ అసుర సంధ్య వేళలో ఆవిర్భవించింది నరసింహావతారం. అసుర సంధ్య వేళ, ఇంట్లో కాదు బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు భూమి మీద కాదు, తన తొడల మీద, ప్రాణం ఉన్నవి కావు, ప్రాణం లేనివి కావు,
కొడవళ్ల లాంటి పెద్ద పెద్ద మిలితిరిగినటువంటి గోళ్ళు, మనిషి కాదు, మృగం కాదు, సింహం, కింద కాదు, పైన కాదు, తొడల మీద పెట్టుకున్నారు. పెట్టుకుని తీసుకొచ్చి పడుకోబెడితే ఆయన నోరు విప్పి పెద్ద గర్జన చేసి వాడి వంక ఇలా చూస్తే ఆయన దంష్ట్రల యొక్క కాంతులు చూసి కళ్ళు అదిరిపోయేట. హిరణ్యకశిపుడికి కళ్ళు కనపడ్డం మానేసి ఆ తొడల మీద పడుకోబెట్టుకుంటే నిస్తేజుడైపోయాడు ఆయన యొక్క రౌద్రస్వరూపాన్ని చూసి. ఆ నోరు తెరిచి కొడవళ్ల లాంటి తన గోళ్ళు వాడి పొట్టలో దింపి ఆ పొట్ట చీల్చి ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని ఆ ప్రేగులు ఆ లోపల ఉండేటటువంటి కండరములన్నింటినీ తన దంష్టల మధ్య పెట్టి కొరికేశారు. కొరికేసి ఆ నెత్తురంతా మీద పోసేసుకుని ఆ జూలంతా నెత్తిటితో తడిసిపోయి ఒళ్ళంతా నెత్తిటితో తడిసిపోతే ఆ చేతులలో ఉన్న ఆయుధాలతో కొన్ని వేల మంది రాక్షసుల్ని సంహరించి భయంకరమైన స్వరూపంతో ఆ నెత్తుటితో కూడిన నోటితో ప్రళయకాలంలో రుద్రుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపంతో మహానుభావుడు లేచి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పెటిల్లు పెటిల్లు మన ధనిలు వస్తుండగా సింహాసనంలో కూర్చుని చూస్తే బ్రహ్మాది దేవతలు కూడా వణికిపోయి లేచి నిలబడ్డారు. ఎన్నడూ చూడలేదు ఇటువంటి స్వరూపాన్ని. ఏమి ఉగ్రనారసింహం, చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు, రుద్రుడు చేశాడు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య పితృదేవతలు స్తోత్రం చేశారు, ఆగ్రహం చల్లారలేదు, ఊగిపోతున్నారు కోపంతో. అటువంటి సమయంలో లక్ష్మీదేవిని పిలిచి అమ్మా నువ్వు వెళ్ళి ఆయన్ని అనునయించమ్మా అన్నారు. నిత్యానపాయని అని బిరుదు కలిగినటువంటి లక్ష్మీదేవి నరసింహావతారంలో భయపడిపోయింది. పూర్ణచంద్రబింబం లాంటి మొహం తెలుసు, కానీ ఇంత ప్రళయకాల రుద్రుల్లా ఉండేటటువంటి ముఖంతో నేను నా భర్తను ఎన్నడూ చూడలేదు, నేను సమీపించలేనంది. అప్పుడు ప్రహ్లాదుణ్ణి పిలిచి అన్నారు, ఆ స్వరూపాన్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు, ఉగ్ర నరసింహం కింద ఉన్నారు, స్వామిని ప్రశాంత చిత్తుణ్ణి చేయమన్నారు. అంటే అప్పుడు చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు గబగబా దగ్గరికి వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ భక్తుణ్ణి చూసినటువంటి స్వామి ప్రశాంత చిత్తులై పరమ సంతోషంతో ఒక్కసారి తలమించి చెయ్యి పెట్టి వీపు వరకు నిమిరారు. ఆయన హస్తస్పర్శ తగలగానే ప్రహ్లాదుడికి బ్రహ్మజ్ఞానం ఆవిర్భవించింది. బ్రహ్మజ్ఞానం కలిగి ఆయన అన్నాడు, మహానుభావ, నా జన్మ ఎటువంటిది, దైత్య కులంలో జన్మించాను, ఒక రాక్షసుడు కడుపున పుట్టాను, నిరంతరము నువ్వు లేవని ద్వేషించిన వాడి కొడుకుని, అటువంటి నన్ను ఇంత ప్రేమగా దగ్గరికి పిలిచి తలమించి వీపు నిమిరి నన్ను నీ తొడ మీద కూర్చోపెట్టుకుంటున్నావు, పైకి నువ్వు ఎంత కఠినమైన రూపంతో ఉన్నావో లోపల నువ్వంత వెన్నపూసలా ఉన్నావు, ఈ బ్రహ్మాది దేవతలు నిన్ను చూసి భయపడతారేమో, నేను మాత్రం నిన్ను చూసి భయపడను. ఎందుకో తెలుసా, నీకన్నా భయంకరమైనది ఒకటి నాకు తెలుసు, దాని ముందు నీ రూపం ఎంత అన్నాడు. ఆశ్చర్యపోయారు నరసింహస్వామి, నాకన్నా భయంకరమైనదా? అవును స్వామి, సంసారము నీకన్నా భయంకరమైన రూపం కలిగింది, దాని ముందు ఈ రూపం ఎంత, నాకు భయం లేదు, సంసారం అనే సముద్రంలో పడిపోయిన వాణ్ణి ఉద్ధరించగలిగినటువంటి దయాళువువి నువ్వు, నిన్ను స్తోత్రం చేసిన వాళ్ళని, నీ యందు భక్తి కలిగినటువంటి వాళ్ళని నిరంతరం కాపాడేటటువంటి స్వభావం ఉన్నవాడివి, ఇన్ని అకృత్యములు చేసినా నువ్వు నా తండ్రిని ఇబ్బంది పెట్టకుండా ఇన్నాళ్లకి కడతీర్చావు, స్వామి నేను నిన్ను కోరుకునే వరం ఒక్కటే, తెలిసో తెలియకో బతికున్నాళ్ళు నిన్ను అధిక్షేపించినటువంటి నా తండ్రి హిరణ్యకశిపుడికి ఉత్తమగతుల్ని కల్పించు, ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధమైనటువంటి స్థితిని పొందేటట్టుగా నీవు అనుగ్రహించు అన్నారు. ఆయన అన్నారు, ఏనాడు నా తొడల మీద పడుకోబెట్టుకున్నానో, ఏనాడు అతని చూపులతో నా చూపులు కలిపి చూశానో, ఏనాడు నా గోళ్లతో అతని శరీరాన్ని చీల్చానో, ఏనాడు అతని కంఠనాళాలు కండరములు నవిలేనో, ఏనాడా ప్రేగులు మెళ్ళో వేసుకున్నానో, ఏనాడా రుధిర ధారలతో అభిషేకం నన్ను నేను చేసుకున్నానో, ఆనాడే ఉత్తమగతులు పొందాడు, ఆనాడే అతని పాపాలన్నీ పటాపంచలైపోయి ఇప్పుడు నీ తండ్రికి ప్రేత సంస్కారం చేసి అంత్యష్టి సంస్కారాన్ని పూర్తి చేయి. నాయన ప్రహ్లాద, నువ్వు నా నువ్వంటే నాకు విశేషమైనటువంటి అభిమానం, ఇక్కడ నువ్వు పూర్ణాయుద్ధాయంతో ఈ రాజ్యమును పరిపాలించి తదనంతరము దుర్నిరీక్షమైనటువంటి నా యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు పొందుతావు. ఈ నరసింహస్వామి వారి యొక్క ఆఖ్యానాన్ని ఎవరు వింటారో, ఎవరు ప్రసన్న మనస్కులై పరమశాంతమూర్తి అయి లక్ష్మీసహితుడై ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి ఆ నరసింహస్వరూపానికి నమస్కారం చేస్తారో, అటువంటి వారికి
అపమృత్యు దోషం పోతుంది. ఒకవేళ మృత్యువు తరువుకు వస్తున్నా సరే పోతుంది. షట్కాలముల యందు నరసింహస్వామికి దర్శనము పూజ. అసుర సంధ్య వేళలో శివాలయానికి ఒక్కదానికే దర్శనం, కానీ ఒక్క నరసింహస్వామి మాత్రం ఆ అసుర సంధ్య వేళలో కూడా నరసింహస్వామి దర్శనం చేస్తారు. అంతటి మహానుభావుడు. ప్రత్యేకించి శంకర భగవత్పాదాచార్య స్వామిని రెండు మాటలు రక్షించినటువంటి అవతారం నరసింహస్వామి అవతారం. మహానుభావుడు ఒకనకొకప్పుడు పరకాయ ప్రవేశం చేసి ఉభయభారతి అడిగిందని కామ విద్యలోని మెళకువలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజు శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే రెండు చేతులు కాలిపోయాయి. అప్పుడు పద్మపాదాచార్యులు వారు వెళ్ళి స్తోత్రం చేస్తే శంకర భగవత్పాదులు తిరిగి వచ్చి మళ్ళీ తన శరీరంలోకి తాను వెడదామనుకున్నారు, కానీ అప్పటికే కట్టెల మీద పెట్టి కాల్చేస్తున్నారు ఆ శరీరంలోకి. ఇక శంకరులు రాకుండా రాజు శరీరంలో ఉండిపోవాలని. అటువంటప్పుడు మహానుభావుడు శంకర భగవత్పాదులు రాజు శరీరంలో నిలబడి తన శరీరం కోసం నరసింహస్వామిని ప్రార్థన చేశారు. లక్ష్మీ నృసింహమ మదేహి కరావలంబం నా చేతులిమ్మని. అంతే, శంకరాచార్య స్వామి వారి శరీరం కాలిపోయిన చేతులు మళ్లీ వస్తే అందులోకి ప్రవేశించారు. ఆ చేతితోనే శంకర భగవత్పాదులు చిన్ముద్ర పట్టి మనందరినీ ఉద్ధరించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనకిచ్చారు. అదే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వత సానువుల మీద కూర్చునుండగా ఒక కాపాలికుడు అయ్యా మీ శిరస్సు కావాలని అడిగాడు. ఈ దేహానికి సంబంధించిన శిరస్సు నీకు పనికొస్తే అంతకన్నా ఏముంది, తప్పకుండా ఇచ్చేస్తాను తీసుకో, కానీ నా శరీరాన్ని పడగొట్టినప్పుడు నా శిష్యులు ఒప్పుకోరు, ఎందుకంటే నేను ఇందులో ఉంటే వాళ్ళకు ఉపయోగం. నా శిష్యులు నా నుంచి దూరంగా ఉండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా తలకాయ కోసుకు పట్టుకుపోమన్నారు. ఆయన ఒక్కరు ధ్యానం చేసుకుంటున్నారు. నలుగురు శిష్యులు పాతాళగంగలో స్నానానికి వెళ్ళారు కృష్ణానదిలో. శంకరులు ధ్యానంలో ఉన్నారు. కాపాలికుడు వచ్చి కత్తి పైకెత్తి ఆయన తలకాయ కోసేద్దామని సిద్ధపడుతున్నాడు. పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించింది. గురువు గారికి ఏదో ప్రమాదం వస్తోంది అనుకున్నారు. ఒక్కసారి నరసింహ మంత్రోపాసన చేశారు. అంతే ఆయన్ని నరసింహుడు ఆవహించాడు. ఒక్కసారి ఆ శ్రీశైల పర్వత సానువుల మీదకి దూకి గోళ్లు విప్పి పంజాతో ఆ కాపాలికుణ్ణి పట్టుకుని చీల్చి సంహరించి శంకర భగవత్పాదుల్ని రక్షిస్తే శంకరాచార్యుల వారు వేరొకసారి నరసింహ స్తోత్రం చేశారు శ్రీశైల పర్వత సానువుల మీద. శంకర భగవత్పాదుల్ని రెండు మాటలు రక్షించినటువంటి అవతారం నరసింహావతారం. వేదాంత దేశికులని మహానుభావులు, సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదాంకితులు. అటువంటి వారు నరసింహస్వామి వారి దర్శనం కోసం ప్రయత్నిస్తే ఆయనకి నరసింహస్వామి వారి యొక్క దర్శనం కలగలేదు. కలగనప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక గిరిజనుడు అడవిలో తిరిగేవాడు, స్వామి మీరు దేనికోసం ఇక్కడ కూర్చుని ఇలా జపం చేస్తున్నారన్నాడు. ఏమీ లేదయా, నేను నరసింహస్వామి కోసం జపం చేస్తున్నానన్నారు. నరసింహస్వామి కోసం జపం ఎందుకు స్వామి, ఎలా ఉంటాడో చెప్పండి, నేను తీసుకొస్తాను, ఈ అడవిలో నాకు తెలియనివి లేవన్నారు. పైన సింహాకృతి ఉంటుంది, కింద మనిషిగా ఉంటాడన్నారు. నేను వెతికి పట్టుకొస్తాను కదా, రేపు పొద్దుటికల్లా మీ దగ్గరికి తీసుకొస్తానన్నాడు. అంతటా వెతికాడు, అడవిలో కనపడలేదు. తనకి కనపడలేదన్న ఆక్రోశంతో ఆ కోయవాడు, ఆ గిరిజనుడు ఉరిపోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నరసింహస్వామి కనబడ్డారు. ఇన్నాళ్ళు కనపడకుండా ఎక్కడికి పోయావే జంతువా అని తీగలు తీసుకొచ్చి కట్టేసి నరసింహస్వామిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇదిగో స్వామి తీసుకొచ్చాను చూడండి నరసింహస్వామిని అన్నారు. ఆయనకి కనపడలేదు, ఈయనకి కనపడుతున్నాడు. భక్తికి వశుడయ్యారు. నీకు ఒకనకొకప్పుడు నిన్ను అనుగ్రహిస్తానని వరం ఇచ్చారు. పద్మపాదాచార్యుల వారికి నరసింహస్వామి వారి అనుగ్రహం అలా కలిగింది. కాబట్టి వేదాంత దీక్షకులకి నరసింహస్వామి అనుగ్రహం కలిగింది. మహానుభావుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ నరసింహస్వామిని తలుచుకుంటే చాలు, ఒక నమస్కారం చేస్తే చాలు, పొంగిపోతాడు. ఉగ్ర నరసింహం అంటారు, ఇప్పుడు ఉగ్ర నరసింహం కాదు, ఆయన శాంతమూర్తి. ఎంత శాంతమూర్తి అంటే రెండు చేతులెత్తి ఇలా నమస్కరిస్తే చాలు. అంతటి ఉగ్ర తేజస్సుతో వచ్చినవాడు, అంత శాంతించినవాడు కాబట్టి గంధాన్ని అనులేపనం చేస్తే ఆయన పొంగిపోతారు, చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ గంధం తీసి స్వామికి అనులేపనం చేస్తే ఎంతో సంతోషిస్తారట. ఈరోజు నృసింహ జయంతి. చాలా వివరంగా నేను దీని గురించి ప్రస్తావన చేయకపోయినా ఒక్కసారి ఆ నరసింహస్వామి వారి అవతార ఆవిర్భావ విశేషాన్ని ఇవాల్టి రోజున మనం ప్రస్తావన చేసుకుంటే మనం ధన్యులమవుతామని, ఒక్కసారి ఆ ప్రహ్లాదుని యొక్క వైభవాన్ని స్మరణ చేసుకున్న వాళ్ళమవుతామని ఈ ప్రత్యేక ప్రసంగం చేయడం జరిగింది. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.
కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.